माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नेमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रेगुळं प्रणमामि मूर्धना. भगवद्बन्धువులారా, ఆరవ పత్తులోని ఎనిమిదవ తిరువాయిమిడిలో ఉండేటువంటి విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకు మునుపు జరిగినటువంటి రెండు తిరువాయిముడులలో మొదటగా ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మొదటి పాసురాన్ని, పొన్నులగాలీరో పూన ముడుదాళీరో నన్నల పొళ్ళినంగాళ్ వినయ్యాటియే నా నిరందే మున్నులహంగళెల్లాం పడైత ముగిల్వండన్ కన్నన్ ఎన్ నలంకొండ పిరాన్ తనకు ఎన్ నిలమై ఉరైతే అని. నన్నలం బిక్కిలి స్నేహము కలిగినటువంటి పొళ్ళినంగాళ్, ఓ పక్షులారా, పక్షుల యొక్క సమూహాలారా, వినయ్యాట్యేన్, నేనెంతో పాపము చేసిన దానిని నాన్ నేను ఇరందేన్, మిమ్మల నేను యాచిస్తూ ఉన్నాను. మున్ మునుపు పూర్వకాలమునందు, ఉరహంగళెల్లాం లోకములన్నిటినీ కూడా పడైత సృష్టించినటువంటి ముగిల్వన్నన్ నీలమేఘము వంటి కాంతి కలిగినటువంటి కన్నన్ శ్రీకృష్ణుణ్ణి, ఎన్ నలంకొండ పిరాన్ తనకు నా గుణములన్నీ అపహరించినటువంటి ఆ స్వామికి ఎన్ నిలమై నా యొక్క స్థితిని ఉరైతూ చెప్పి పొన్ స్పృహణీయమైనటువంటి ఉలగం ఈ వైకుంఠలోకాన్ని ఆళేర్ అనుభవింపుడు, పువను ముడుదు సమస్త లీలా విభూతిని కూడా ఆళేర్ అనుభవించండి అని దీంట్లో ప్రార్థన చేస్తున్నారు. అంటే, ఓ పక్షులారా, మీరు పరమాత్మ యొక్క సన్నిధికి వెళ్ళండి, వెళ్ళి నా యొక్క బాధనంతా కూడా తెలియచేయండి, జగత్సృష్టి అయినటువంటి శ్రీయప్పతి నా అవస్థను తెలుసుకొని ఆయన మాకు వచ్చేట్టుగా చేసినట్టయితే నేను మీకు నిత్య విభూతిని లీలా విభూతిని కూడా మీరు అనుభవించేట్టుగా మీకు కానుకగా సమర్పించుకుంటాను అని ఈ పాసనంలో వారు అనుభవిస్తున్నారు, దూతలను పంపిస్తూ ఉన్నారు. పొన్నులగాళీరో పూన ముడుదాళీరో నల్లన పొల్లినంగాళ్ అని మంచి స్నేహం కలిగినటువంటి ఓ పక్షులారా, బంగారం వంటి స్పృహణీయమైనటువంటి ఆ పరమపదాన్ని పాలించండి, నిండైనటువంటి లీలా విభూతిని కూడా మీరు పాలించండి అంటున్నారు. ఇక్కడ స్వామి దగ్గరికి వారిని మీరు దూతలుగా వెళ్ళినట్టయితే మీకు ఈ రెండు విభూతులను కూడా కానుకగా సమర్పిస్తాను అంటున్నారు. ఇది సర్వేశ్వరుని యొక్క సంపద కదా. అంటే ఈ సర్వేశ్వరమైన సంపద అయినప్పటికీ కూడా ఆయన ఈ ఆళ్వార్ల విషయంలో చూపించినటువంటి ఆ ప్రేమ కానీ సంశ్లేషం కానీ ఎలా ఉంది అంటే, ఒక రాజుగారికి తన యొక్క పట్ట మహిషికి తన సంబంధించినటువంటి రాజ్యము పైన కానీ
లేదా ఐశ్వర్యం పైన కాదు ఎలాగైతే స్వేచ్ఛగా ఇతరులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందో సమస్తమైనటువంటి హక్కులు కలిగి ఉంటుందో ఆ విధంగా ఈ ఆళ్వార్ నాయకి కూడా పరమాత్మ చేత అనుగ్రహింపబడినటువంటిది కనుక ఈ రెండు లోకాలను కూడా ఆమె ఇవ్వగలిగేటువంటి స్థాయిలో ఉంది. ఆ విధంగా అత్యుత్తమమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు కనుక ఒకసారి ప్రేమించిన వారికి తన యొక్క సర్వస్వాన్ని అర్పిస్తే వారు యథేచ్ఛగా వినియోగించుకోవడానికి తగినట్టుగా అనుగ్రహిస్తాడు తప్ప ఒకసారి ఇచ్చింది మళ్ళీ కాదనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు. కనుక ఈ రెండు విభూతులను కూడా వారికి కానుకలుగా అందిస్తూ ఉంది. ఈ పక్షుల యొక్క స్వభావం ఏమిటి? విడిపోయినటువంటి జంటలను కలపటమే వాటికి ఉండేటువంటి స్వభావం అన్నమాట. కనుక మీరు ఈ ప్రకృతి మండలంలో ఉండేటువంటి నన్ను స్వామిని ఇద్దరిని కూడా కలిపి సంశ్లేషించేట్టుగా చేసి ఆ పరమపదాన్ని మీరు ఏలుకోండి అని చెప్తున్నారు. అరుళాల పెరుమాళ ఎంబెరుమార్ అనేటువంటి వారు చివర దశలో ఉన్నారు. ఆ స్థితిలో కూరత్తాళ్వార్ అనేటువంటి వారు ధనుర్దాసుతో కలిసి ఆయన ఆ స్వామి దగ్గరికి వెళ్ళారు. ఆయన యొక్క అంతిమ దశను చూసినటువంటి ఆళ్వార్కి చాలా బాగా మనసు పాడైపోయింది. అలా బాధపడుతూ ఉంటే ధనుర్దాసు ఓ మాట అన్నారు, అయ్యా వీరికి ఉండేటువంటి ఈ బాధ తీరేది ఎప్పుడు అని. అంటే వారు అనుగ్రహించారు ఆళ్వందారు తిరువడిగళ్లను చేరినప్పుడే వీరికి ఈ బాధ తొలగుతుంది అన్నారు. అంటే ఆచార్యుల యొక్క అనుగ్రహము పరమపదాన్ని అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఆళ్వార్లో నాయక తాను పరమాత్మ యొక్క సంబంధించినటువంటి పరమపదాన్ని కూడా అనుగ్రహించేటువంటి స్థితిలో ఉంది. ఆచార్యులకు రెండు విభూతులను కూడా ఇవ్వటానికి సిద్ధమవుతూ ఉంది. దత్తమస్య అభయమయ అని పక్షులకు ఉభయ విభూతులు కూడా ఇస్తే మాత్రం ఆయన వద్దనేటువంటి వాడు కానే కాదు. ఆయన చేసేటువంటి మహా ఉపకారం అలాంటిది. ఇక ఇందులో పొన్ను రఘాళీరో అని మొదటగా పరమపదాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ భూమిని పాలించడం ఎందుకు అనంటే వీరికి ఈ అయర్వరం అమరర్గల్ అధిపతి అని ఆ స్వామిని కీర్తించడం అలవాటు కనుక వీరికి ఆ పరమపదమే దగ్గరగా ఉంది, ఈ లీలా విభూతే దూరంగా ఉంది. అంతేకాకుండా ఉన్నతమైనటువంటి బహు విలువైనటువంటి కానుక కనుక సమర్పించిన తర్వాత అంతకు తక్కువ దాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా రెండూ సమానమే కనుక అది ఇవ్వకుండా ఉండలేనటువంటి స్థితిలో ఇస్తారు. అలాగే ఇక్కడ రామచంద్రస్వామి జటాయుకి అంటే సీతాదేవిని సంరక్షించడానికి తన ప్రాణాలనే అర్పించినటువంటి జటాయుకి మోక్షాన్ని ఇస్తూ గచ్చలోకాన్ అనుత్తమాన్ అంటారు. యాచ భూమి ప్రదాయనాం అంట. భూమిని దానం చేసినటువంటి వారికి ఏవైతే ఉత్తమ లోకాలు ఉన్నాయో ఆ లోకాలు కూడా తీసుకోమంటారు. పునరావృతి రహితమైనటువంటి సాక్షాత్ మోక్షాన్ని ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ భూమి దానం చేసినటువంటి వారు ఏ లోకాలకు వెళ్తారో మీరు ఆ లోకాలకు వెళ్ళండి అని అక్కడ చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఆళ్వార్ నాయక ఈ పూర్ణమృతాళీరో పొన్ను రఘాళీరో అని రెండింటిని కూడా కానుకగా సమర్పిస్తాను అంటున్నారు. రావణ వధానంతరం ఆంజనేయ స్వామి సీతాదేవికి రాముడు విజయాన్ని పొందాడు అనే విషయాన్ని చెప్పినప్పుడు అంతటి చల్లటి వార్త విన్న తర్వాత సీతాదేవి ఆంజనేయ స్వామికి ఏమి కోరిక ఇవ్వాలా అని చెప్పినటువంటి మాటకు సరిపోయేటువంటి కానుకలు ఏమి ఇవ్వాలా అని చూస్తే ఏమి కనిపించలేదు. హిరణ్యం వా సువర్ణం వా రత్నాన్ని వివిధాని వా రాజ్యం వా త్రిషులోకేషు నైతద్ అర్హతి భాషితం ఈయన చెప్పినటువంటి మాటకు ఆ ఆనందాన్ని కలిగించినటువంటి ఆ వార్తకు ఇవ్వాల్సినటువంటిది ఏమిటి? బంగారం ఇత్తునా, వెండిని ఇత్తునా, రత్నాలా, లేకుంటే మూడు లోకాల్లో ఉండేటువంటి రాజ్యాన్ని ఇస్తున్నా అని అంటారు. అట్లా అంటే మూడు లోకాల రాజ్యం ఇచ్చినప్పుడే అందులో సువర్ణము కానీ హిరణ్యము కానీ అన్నీ కలిసి ఉంటున్నాయి కదా. అట్లాగే ఇక్కడ కూడా పొన్నుల గాలీరో పూనముడుదాలీరో అంటూ వీరికి ఈ రెండింటిని ఇవ్వటానికి చూస్తూ ఉన్నారు. నన్నలప్పుళ్ళి నంగాళ్ ఎంత విలక్షణమైనటువంటి స్నేహం కలిగినటువంటి వాళ్ళు మీరు అని. హనుమంతుడే కనుక నాకేవైనా కావాలని కోరికతే ఏమి ఇవ్వగలుగుతారు అని. ఆయన ఎందుకంటే ఆయన్నే నిలబెట్టాడు, ప్రాణాన్ని నిలబెట్టాడు, సీతాదేవి ప్రాణాలు నిలబెట్టాడు. దాంతో సమస్తమైనటువంటి కౌశల రాజ్యము కానీ వానర రాజ్యంగా అందరి యొక్క ప్రాణాన్ని నిలబెట్టినటువంటి వారికి
ఒక ఆయనకు తగినటువంటి కానుక ఇవ్వటం అంటే అది అసాధ్యమైనటువంటి కానుక. అందుకోసానికే ఏష పరిశ్వంగో హనుమత అంటూ గాఢ ఆలింగనాన్ని అనుగ్రహిస్తారు ఆయన. నన్నల పుళ్ళి నంగాళ్, పక్షులు, పక్షి అనటంలో గమన సాధనం కలిగినటువంటివి, రెండు రెక్కలు కలిగినటువంటి వారు. ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ పాశరాల్లో భాగవతోత్తములు, పక్షులు అనగానే భాగవతోత్తములు అని అర్థం. పక్షికి రెండు రెక్కలు ఉంటాయి, అలాగే ఈ భాగవతోత్తములకు కూడా జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి రెండు సాధనాలు ఉంటాయి. అట్లాగే ఈ పక్షులు ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. ఆకాశ అసమంతాత్ కాశదైతి ఆకాశ, పరమాత్మ అంతటా ప్రకాశించి ఉండేటువంటి వాడు కనుక ఆ పరమాత్మ యొక్క గుణాల్లో జ్ఞాన అనుష్ఠానములు అనేటువంటి ఈ రెక్కల ద్వారా, సాధనముల ద్వారా వారు విహరిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కనుక పక్షులు అనగానే భాగవతోత్తములు, ఆచార్యులు అని మనకు సాంకేతికంగా తెలియజేసేటువంటిది. కనుక ఇక్కడ ఆచార్యుల యొక్క కృత్యం ఏమిటి? పరమాత్మను, జీవుడిని కలపటమే ఆచార్యుని యొక్క కృత్యము. కనుక ఇక్కడ ఉండేటువంటి ఆళ్వార నాయకిని, ఆ పరమాత్మని కూడా చేర్చడం కొరకే వీరు ఉన్నటువంటిది. ఆ విధంగా సాధనమైనటువంటి ఇక్కడ ఉండేటువంటి ఈ జీవుడి యొక్క ఆర్తిని తెలియజేయడానికి పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి కలిగినటువంటి ఆ సాధనములు కలిగినటువంటి వారు కనుక ఆచార్యులు జ్ఞానానుష్ఠానములు అనేటువంటి రెక్కలతో ప్రకాశిస్తూ ఉంటారు. అలే కాకుండా కేవలం ఒక పక్షియో కాదు, రామచంద్రస్వామి సీతాదేవిని ఎతకడానికి పంపించినటువంటి సందర్భంలో కొంతమంది మాత్రం ఆ సముద్రం ఒడిదాకా వెళ్ళారు, అవతలికి ఒక్క ఆంజనేయ స్వామి మాత్రమే వెళ్ళి వచ్చారు. కానీ ఇక్కడ అలా కాదు, గుంపులు గుంపులుగా పక్షులన్నీ ఉన్నాయి. అందులో ఆడపక్షులు కూడా ఉన్నాయి. ఈ ఆడపక్షులు కూడా ఏం చేస్తున్నాయి అంటే, మీరు వెళ్ళండి, మీకంటే ముందు మేము వెళుతాం, అగ్రతస్థే గమిష్యామి ముర్ధ్నంతి కుశ కంటకాన్ అని సీతాదేవి అరణ్యాలకు వెళ్ళేటటువంటి సందర్భంలో, రామ నేను నీ ముందర నడుస్తూ నీకు ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి ముళ్ళు మొదలైనటువంటి వాటి తొలగించుకుంటూ నేను మీ ముందరగా నడుస్తూ ఉంటాను అని చెప్పినట్టుగా ఇక్కడ పక్షులు కూడా గుంపులుగా ఉండి, మీరు వెళ్ళండి మీతో పాటు మేము వస్తామని అందరూ కలిసి పరమాత్మ సన్నిధికి విజ్ఞాపనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా గుంపులుగా ఉన్నారు. వినయాటియే నా నిరందేన్, నేను ఇరందేని యాచిస్తూ ఉన్నాను. వినయ్యాటియేన్, నేను మహాపాపములు చేసినటువంటి దాన్ని ఏమిటి అంటే, నన్ను స్వీకరించినటువంటి వాడు, నా పాణిగ్రహణం చేసినటువంటి వాడు నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర చేరడానికి మీ యొక్క పాదాలను ఆశ్రయించి ఆయనకు చెప్పుకోవాల్సినటువంటి స్థితి కలిగింది. ఇగో ఇలాంటి పాపాన్ని చేసినటువంటి దాన్ని వినయ్యాటియేన్ నా నిరందేన్, నేను యాచిస్తున్నాను అంటున్నారు. యాచన ఎందుకండి? ఇంతకు మునిపే పొన్నులగాళీరో పూజ పువ్వన మృదాళీరో అంటూ ఉభయ విభూతులు కూడా మీకు కానుకలుగా ఇస్తాను అని చెప్పినప్పుడు ఇక్కడ మళ్ళీ యాచన ఎందుకు, ప్రార్థించడం ఎందుకు అంటే, ప్రార్థన అంటే శరణాగతి. కనుక ఆ శరణాగతి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శరణాగతి ఎవరి ఎందులో ఫలిస్తుంది అంటే, పరమాత్మ విషయంలో కన్నా భాగవతోత్తముల విషయంలో చాలా త్వరగా ఫలిస్తుంది అది. ఇంతకు మునుపు కూడా భగవత్ సన్నిధిలో వారు శరణాగతి చేశారు ఆళ్వార్ నాయకి, కానీ ఆ శరణాగతి ఎంతగా త్వరగా ఫలించలేదు. కనుక ఇప్పుడు మళ్ళీ భాగవతోత్తముల ఎందులో భగవద్భక్తులకు ప్రతీకలుగా ఉన్నటువంటి ఈ పక్షుల యొక్క సన్నిధి లోపల శరణాగతి చేస్తూ ఉన్నటువంటి వారు వీరు. కనుక ఎందుకంటే ఈ పక్షులను శరణాగతి చేయటం ఎందుకు అంటే, సిద్ధిర్భవతి వా నవా ఇది సంశయో అచ్యుత సేవిన నా సంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మన అంటున్నారు శాస్త్రంలో. కనుక ఆ పరమాత్మను ఆశ్రయిస్తే సిద్ధి కలుగుతుందా లేదా అనేటువంటి సంశయమే, కానీ భాగవతోత్తములను ఆశ్రయించినట్టయితే తప్పనిసరిగా సిద్ధించి తీరుతుంది. కనుక ఈ భాగవతోత్తమ రూపంలో ఉండేటువంటి పక్షులను యాచిస్తున్నారయ్యా, మీరు వెళ్ళి స్వామికి చెప్పండి, నా యొక్క ఆర్తిని తెలియచేయండి అని ఈ పాశ్రమంలో కోరుతూ ఉన్నటువంటి వారు. ఇక్కడ ఆచార్యులు భగవాన్ని అందిస్తున్నారు. అలాంటి భగవానునే మనకు అందించినటువంటి ఆచార్యులకు ప్రత్యుపకారంగా లేదా కానుకగా ఏమి ఇవ్వగలం అంటే, ఉభయ విభూతులు ఇచ్చినా అవి సరిపోయేటువంటిది కాదు అంటున్నారు. అక్కడ మనం ఇచ్చేటువంటి కానుక సరిపోనిది కనుక వారికి ఏం చేయాలి, యాచన చేయాలి, అయ్యా మమ్మల్ని అనుగ్రహించేట్టుగా చేయండి అని వారిని ప్రార్థించడం అనేది చేయాలి. అయితే ఈ పక్షులకి కొంత అనుమానం వచ్చింది. ఏమోనండి,
అక్కడికి వెళతాం కానీ ఆయన మనల్ని మా మాట విని వస్తాడా అని సందేహంగా వాళ్ళు కదలకుండా ఉన్నట్టుగా అనిపించింది ఆళ్వార్ నాయకి. అందుకోసానికి ఆ స్వామి యొక్క గుణాన్ని చెప్తున్నారు. ఏమని, మున్నులహంగళెల్లాం పడైత ముగిల్వండన్ కన్నన్ ఎన్ నలంకొండ ప్రాంతనకు ఎన్ నిలమై ఉరైతే. మున్నులహంగళెల్లాం పడైత, పూర్వకాలంలో ఉలహము లోకాలన్నిటినీ కూడా ఆయన సృష్టించాడు. ప్రళయకాలంలో వచ్చినప్పుడు ఈ లోకాలలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చిత్ అచిత్ ప్రకృతిని అంతా కూడా జీవులన్నింటినీ కూడా సూక్ష్మరూపంలో చేసుకొని తాను తన యొక్క చిరుబుజ్జలో పెట్టుకొని వాటిని రక్షించినటువంటి వాడు. అలా రక్షించినటువంటి ఆ స్వామి తనంతట తాను కానీ సంకల్పరూప జ్ఞానం చేత ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించడానికి ఆయన ప్రయత్నించాడు. కానీ ఆయన ఎవరూ కూడా యాచించలేదు కదా, ఎవరూ ప్రేరణ చేయలేదు కదా. అలాగే అట్లాంటి తన యొక్క సంకల్ప రూప జ్ఞానం చేతనే మనకు ఒక దేహాన్ని, ఒక ఆకారాన్ని, ఒక జ్ఞానాన్ని, ఇవన్నీ శాస్త్రాలను ఇచ్చి మనల్ని బాగుపడటానికి మార్గం చూపించినటువంటి ఆ స్వామి ఎంత ఉపకారకుడో కదా. అలాంటి మున్నులగంగళాం పడైత, అలాంటి ఈ లోకాలన్నీ సృష్టించినటువంటి ఆ స్వామి ముఖిల్ వన్నన్ ఎలా ఉంటాడు ఆయన, నీలమేఘ శ్యాముడై ఉంటాడు. వర్షోద్యుక్తమైన అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉండేటువంటి నల్లటి మేఘాలు నీటితో నిండి ఉండి ఎంతటి కాంతివంతంగా కనిపిస్తుంటాయో, ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో, అంతటి ఆకర్షణీయమైనటువంటి వర్షం రూపు కలిగినటువంటి వాడు ఆయన. అంతేకాదు ఆ మేఘానికి ఔదార్యం ఎక్కువ. ఈ ప్రాంతంలో వర్షం కురవాలా, ఇక్కడ కురవకూడదా, మంచి చెడు అనేటువంటిది ఏదీ లేకుండా వర్షం పూర్తిగా అన్ని చోట్ల వర్షం కురుస్తుంది. ఎంత కురిసినప్పటికీ కూడా అయ్యో నేను ఇంకా కురవలేకపోతేనే, ఇంకా వీళ్ళ సమృద్ధిగా నీటిని ఇవ్వలేకపోతేనే అని తన బాధపడుతుంది మేఘం. ఆ విధంగా పరమాత్మ స్వభావం కూడా అలాంటిదే. తాను ఎంత ఇచ్చినా అయ్యో నేను ఇంకేమీ ఇవ్వలేకపోతుని అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయన. ద్రౌపదీదేవికి కేవలం ఒక్క గోవిందా అనేటువంటి నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేతనే భారత యుద్ధాన్నంతా కూడా జరిపించి ఆమెకు పాండవులకు పట్టాభిషేకం చేసి ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా వాళ్ళని సంరక్షిస్తూ వచ్చినప్పటికీ కూడా చివర్లో హృదయాన్నాపసర్పతి రుణం ప్రవిర్ధమివమే హృదయాన్నాపసర్పతి ఆమె పిలిచినటువంటి ఆ గోవింద అనేటువంటి శబ్దానికి నేను చేసినటువంటిది ఏ వడ్డీ కూడా సరిపోయేది కాదు, ఇంకా వడ్డీ పెరుగుతూనే ఉన్నది అని అనుకున్నాడట ఆ స్వామి. అంతటి ఔదార్య గుణం కలిగినటువంటి వాడు ఆ స్వామి కనుక ముగిలు వన్నన్ కన్నన్ ఎవరాయినా నాకు స్వామి అయినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. ఎన్ నలంకొండ పిరాన్ తనకు ఆయన ఏం చేశాడు, నా యొక్క నా గుణాలన్నింటినీ కూడా అపహరించినటువంటి వాడు, నా యొక్క మనసును అపహరించినటువంటి వాడు. ఎందుకు అంటే ఆయన తన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూపించేసి నన్ను తన వశం చేసుకున్నటువంటి వాడు. అంత మునుపు ఆయన చాలా మంచివాడే కనుక నీ లోకాలన్నీ సృష్టించాడు, ఇంత ఔదార్య గుణం కలిగినటువంటి వాడే, తన యొక్క స్వరూపాన్ని నాకు చూపించాడు. కానీ ఇప్పుడు మాత్రము తన దగ్గరికి రాకుండా ఆయన చాలా దూరంగా ఉంచుతూ ఉన్నటువంటి వాడు ఆ స్వామి అని చెప్పి ఎన్నిలమై ఉరైతే నా యొక్క స్థితిని చెప్పండి, మీరు అక్కడికి వెళ్ళి నేను ఎలా ఉన్నానో చెప్పండి అని చెప్తున్నారు. తాను ఏ విధంగా ఉన్నది, ఎంత ఆర్తి పొందుతున్నది అనేటువంటి విషయాన్ని తన యొక్క మాటలతో చెప్పాలి. కానీ మాటలతో చెప్పలేకపోతూ ఉన్నది. కారణం భగవంతుని యొక్క కళ్యాణ గుణములను మనం మాటల్లో చెప్పడానికి సాధ్యం కాదు, వాచామ అగోచరం. అంతేకాదు తనకు తన తన్మయ హరివర్యా అని అంటారు ఆళ్వార్లు. పరమాత్మ యొక్క స్వభావం ఇంత ఇలా ఉంటుంది అని ఆయనకే తెలియదట. అలాగే ఈ ఆళ్వార్ల యొక్క ఈ స్థితి కూడా తన యొక్క మాటకు అందకుండానే ఉంది, తన యొక్క స్థితిని తాను చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నది కనుక ఏ నిలమై ఊరైతే నా యొక్క స్థితిని మీరు చెప్పండి అంటున్నారు. మరి ఇక్కడ పోయిన దూతగా వెళుతున్నటువంటి ఈ పక్షులు చెప్పగలవా అంటే అవి చెప్పగలవు. ఎందుకు చెప్పగలవు అంటే ఆ పక్షులు ఎవరు, ఆచార్యులు. ఆచార్యులు ఎలాంటి వారు, సాంసారికమైనటువంటి విషయ స్పర్శ లేనటువంటి వారు. వారు సంసారం ఒడ్డు దాటి ఒడ్డున ఉన్నటువంటి వారు కనుక వారు చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నారు. ఈమె యొక్క ఆర్తి ఏమిటో తెలుసుకొని పరమాత్మకు నివేదించగలిగేటువంటి స్థితిలో ఉన్నారు కనుక మీరే నా యొక్క స్థితిని చెప్పండి, వారికి తెలియచేయండి అంటూ ఉన్నది ఆళ్వార్ నాయక. అంతేకాకుండా ఉరైతే కేవలం చెప్పండి, చెప్పి తీసుకొని రండి అని చెప్పట్లేదు, కేవలం చెబితే చాలు మీరు వెళ్ళి ఆయనకు చెప్పండి అంటున్నారు. అంటే దీని అర్థం ఏమిటి,
మనం పరమాత్మని దగ్గర మన యొక్క ఆర్తిని చెప్పుకోవటమే. అంతవరకే మనం చేయవలసింది. రక్షించేటువంటి వాడు ఆయన, ఆయన సహజమైనటువంటి రక్షకత్వం కలిగినటువంటి వాడు ఆయన, ఆయన యొక్క స్వరూపమే మనం రక్షించడం. కనుక అది ఆయన యొక్క పని. మనకు చరమ శ్లోకం లోపల రెండు వాక్యాలు, రెండు విషయాలు చెప్తారు. మొదటి వాక్యం లోపలనేమో చేతన కృత్యము, రెండవ వాక్యంలో ఏమో భగవత్ కృత్యం చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇది చేతనుడు చేయవలసినటువంటి పని. అన్ని కోలుకొని స్వామి నువ్వే నాకు రక్షకుని అని శరణాగతి చేయటం వరకే, రక్షించు అని విన్నపం చేసుకోవటం వరకే ఈయన చేయవలసినటువంటిది. ఆ తర్వాత ఉండేటువంటి ప్రాప్తి అనిష్ట నివృత్తి చేయాల్సినటువంటి వాడు ఆయన స్వామి. కనుక అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నట్టుగా అది భగవంతుని యొక్క రక్షకత్వము. కనుక స్వామి మీరు ఈ విధంగా ఒక నాయక, ఆళ్వారు నాయక మీకోసం పరితపిస్తూ ఉన్నది, కనుక మీరు వచ్చి వారిని అనుగ్రహించవలసిందని మీరు నోటితోటి వాచా ధర్మవా ప్రియ అన్నట్టుగా మీరు వారికి తెలియచేయండి, నా యొక్క స్థితిని వారికి తెలియజేయవలసింది. అలా తెలియచేసిన తర్వాత వచ్చి మీరు ఈ భువనమాళీరో, పొన్నురగాళీరో, భువన ముడుదాళీరో అంటూ మీరు ఈ హృభయ విభూతులను కూడా చక్కగా మీరు అనుభవించండి అని అక్కడ ఉండేటువంటి పక్షులన్నింటినీ కూడా సంబోధిస్తూ స్వామి దగ్గరికి దూతలను పంపించారు ఈ పాశరంలో శ్రీమతే రామానుజాయ నమః. పువని ముళుదాళీరో, పొన్నుల గాళీరో, పువని ముళుదాళీరో, నన్నల పుళినంగా వినయటే నాగిరైదేన్, నన్నల పుళినంగా వినయటే நாகிரைந்தேன், முன்னுலகங்கள் எல்லாம் படைத்த முகில்வண்ணன் கண்ணன், முன்னுலகங்கள் எல்லாம் படைத்த முகில்வண்ணன் கண்ணன், என்னலம் கொண்ட பிறான் தனக்கு நிலைமை உரைத்தே, என்னலம் கொண்ட பிறான் தனக்கு நிலைமை உரைத்தே, நம்ம ஆழ்வார் திருவடிகளே சர